వెల్కమ్ టు కీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. యూపీ గద్దెపై మళ్లీ బుల్డోజర్ బాబా, సీఎంగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణం. ఐసీజీ అవార్డుల ప్రదానం, అంకితభావం నిరంతర కృషికి గుర్తింపుగా ఈ మహోత్సవం. 6 నుంచి తమిళనాడు శాసనసభ సమావేశాలు, 30 స్టాండింగ్ కమిటీ భేటీ. 5 రోజుల్లో 4వ సారి పెట్రోల్ ధరల పెంపు, పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యులపై అదనపు భారం. ఆర్థిక వృద్ధికి విమానయానం కీలకం, వింగ్స్ ఇండియా 2022లో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడి. రిలయన్స్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు అనిల్ అంబానీ రాజీనామా. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తాయి. ఉత్తరప్రదేశ్ అధికార పీఠంపై బుల్డోజర్ బాబా యోగి ఆదిత్యనాథ్ మళ్లీ కొలువు తీరారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2వ సారి పగ్గాలు చేపట్టారు. శుక్రవారం ఇక్కడ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా స్టేడియంలో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా 50,000 మంది ఆహుతుల నడుమ అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా ఓబీసీ నేత కేశవ ప్రసాద్ మౌర్య, బ్రాహ్మణ వర్గ నాయకుడు బ్రజేష్ పాఠక్ ప్రమాణం చేశారు. సీఎం వీరు సహా మొత్తం 53 మందితో గవర్నర్ ప్రమాణం చేయించారు. వీరిలో డిప్యూటీ సీఎంలు సహా 18 మంది కేబినెట్ మంత్రులు కాగా 34 మంది సహాయ మంత్రులు, వీరిలో 14 మంది సహాయ మంత్రులకు స్వతంత్ర హోదా లభించింది. చెన్నై నగరంలోని కోస్ట్ గార్డ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయంలో వార్షిక అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. సముద్రంలో కార్యకలాపాలు, పర్యావరణ అనుకూల పద్ధతులను అవలంబించడంలో అంకితభావం నిరంతర కృషికి గుర్తింపుగా ఈ అవార్డులను ప్రదానం చేశారు. 2021 సంవత్సరంలో విశిష్ట అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 6 యూనిట్లకు ట్రోఫీలతో పాటు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. అలాగే వ్యాసరచన ఫోటోగ్రఫీ పోటీల విజేతలను కూడా భారత నౌకాదళం ఘనంగా సత్కరించింది. ఈ పోటీలో మొదటి 3 బహుమతులను తూర్పు నావికాదళం కైవసం చేసుకుంది. తమిళనాడు రాష్ట్ర శాసనసభ సమావేశాలు వచ్చే నెల 6వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని స్పీకర్ అప్పావు ప్రకటించారు. శుక్రవారం సచివాలయంలోని తన కార్యాలయంలో స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ సమావేశాలు మళ్లీ ప్రారంభమవుతాయన్నారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు తన అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశమై ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి, ఏ రోజుల్లో ఆయా శాఖల పద్ధతులపై చర్చించాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దేశంలో మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. కేవలం 5 రోజుల్లో 4వ సారి పెట్రోల్ ధరలు పెరిగాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర 98.61కి, డీజిల్ లీటర్ ధర 89.87కు పెరిగింది. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 80 పైసలు పెరిగాయి. చమురు సంస్థలు వరుసగా పెట్రోల్ ధరల పెంపుతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. 4 సార్లు ఇంధన ధరలను పెంచడం వల్ల పెట్రోల్ డీజిల్ లీటర్పై 3.20 పెరిగింది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు చమురు ధరలను కేంద్రం పెంచలేదు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముడి చమురు ధరలు బ్యారెల్కు $30 పెరిగిన ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను పెంచలేదు. 5వ తేదీన ఎన్నికలు ముగిశాక వరుసగా పెట్రోల్ ధరలను కేంద్రం పెంచుతోంది. దేశ ఆర్థికాభివృద్ధికి విమానయాన రంగం చాలా కీలకమని, ఈ రంగం అనేక రెట్లు ఉద్యోగ అవకాశాలను పెంచుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఈ రంగంలో పెట్టే ప్రతి డాలర్కు $3.1 ప్రతిఫలం లభిస్తోందన్నారు. విమానయాన రంగంలో నేరుగా 1 ఉద్యోగం లభిస్తే పరోక్షంగా 6 ఉపాధి కల్పిస్తోందని చెప్పారు. హైదరాబాద్లో జరుగుతున్న వింగ్స్ ఇండియా 2022ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. కోవిడ్ అనంతరం వీషేప్ రీకవరీని సాధించిన ఏకైక రంగంగా అభివర్ణించారు. అనిల్ అంబానీ శుక్రవారం రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్ పదవులకు రాజీనామా చేశారు. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆదేశాల మేరకు లిస్టెడ్ కంపెనీలతో అనుబంధం లేకుండా నిలుపుదల చేసింది. మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా రిలయన్స్ పవర్ బోర్డు నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ అంబానీ వైదొలిగారు అని రిలయన్స్ పవర్ బీఎస్సీ ఫైలింగ్లో తెలిపింది. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ ఎక్స్చేంజీకి ప్రత్యేక ఫైలింగ్లో అనిల్ అంబానీ సెబీ మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా తమ బోర్డు నుంచి వైదొలిగినట్లు తెలిపింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో 3 వ్యక్తులు కంపెనీ నుంచి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలపై ఫిబ్రవరిలో సెబీ వారిని నిషేధించింది.
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం కొత్తపల్లి విజేఆర్ కార్యక్రమం ద్వారా వర్కటం జగన్నాథ్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ, అలాగే కొత్తపల్లి పాఠశాలలో టీవీ ద్వారా పిల్లలు చాలా ఆనందంగా డిజిటల్ పాఠాలను వీక్షిస్తున్నారు. ఇందుకు గాను గ్రామస్తులు విజేఆర్ ఫౌండేషన్ ఫౌండర్ వర్కటం జగన్నాథ్ రెడ్డి సార్ని అభినందించారు. ప్రభుత్వ విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల్ మండలంలో పశువుల పాకలో షార్ట్ సర్క్యూట్ వల్ల 15 పశువులు కాలిపోయాయి. ఇందులో ఒకటి మృత్యువాత పడింది. రైతుకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన ఈ సంఘటన యాలాల్ మండలం జుంటుపల్లిలో చోటు చేసుకుంది. జుంటుపల్లి గ్రామానికి చెందిన కట్టెల శాంతపకు 19 పశువులున్నాయి. వాటిని పశువుల పాకలో కట్టేసి ఉంచాడు. శుక్రవారం పశువుల పాకలో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి పశువులకు అంటాయి. ఈ క్రమంలో 15 పశువులు కాలిపోయాయి. ఏమో
వెలగపూడి మద్య నిషేధంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా అంటూ సమావేశాల చివరి రోజు నారా లోకేష్ ఆధ్వర్యంలో టీడీపీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. మహిళల తాలిబొట్లు తెంచారంటూ తాలిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించింది. 42 మంది మరణాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి నిరసన ర్యాలీ నిర్వహించింది. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో టీడీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. కల్తీ నాట్టు సారా మృతుల పాపం జగన్ రెడ్డిదేనని ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కల్తీ సారా మరణాలు జగన్ రెడ్డి హత్యలేనని నినాదాలు చేశారు. మద్యపాన నిషేధమని మహిళల మెడల్లో తాళ్లు తెంచుతున్నారంటూ ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. 2022 మార్చి 28 విశాఖ బంద్, 29 జాతీయ కార్మిక సంఘాల సమ్మెను జయప్రదం చేయండి. మద్యపాన నిషేధం అన్నావు, పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? మహిళల మెడలో మద్యపాన నిషేధం అన్నావు, మహిళల మెడలో తాళి వేయించావు. 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 మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అన్నావు, మహిళల మెడలో తాళి వేయించావు. ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? ఈ పాపం ఎవరిది? పాపం ఎవరిది? కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక సంఘాలు మరియు స్వతంత్ర పారిశ్రామిక ఉద్యోగ సంఘాల ఫెడరేషన్లు సంయుక్త కిసాన్ మోర్చా ప్రజలను కాపాడండి, దేశాన్ని రక్షించండి అని కోరుతూ మార్చి 28 విశాఖ బంద్, 29 నిర్వహిస్తున్న జాతీయ సమ్మెకు గ్రామీణ హడ్తాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని మధురవాడలో జరిగిన ముఠా కార్మిక సంఘం సమావేశంలో సిపిఐ ఏఐటియుసి నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఉపాలంతా కలహలా బోరాట చేయొచ్చు. బాగా కనబడుతుందా? ఇబ్బంది రోడ్డు ఎక్కువ, రోడ్డు ఎక్కువ చూస్తాను. ఆడ చేపలు ఎంట పెట్టాను కొత్త కవరింగ్ ఎక్కువ. నేను చెప్తాప్పుడు రెడీ అవుతాను. ఆడు కనపడదు కదా, వీడియో ఫోటో ఫోటో తీస్తాను. ఆడు సంవత్సరంలో నువ్వు బాగా కనబడుతున్నాయి. మనకి చట్టం అనేది
చేసింది మొట్టమొదటి కార్మిక సంఘాన్ని పెట్టుకున్న హక్కు ఎప్పుడు వచ్చిందంటే 1926 వచ్చింది. అప్పుడు స్వతంత్రం రాలేదు, స్వతంత్రం రాకపోవడం అనేది మనకి కార్మిక చట్టాన్ని పెట్టుకున్న హక్కు అనేది వచ్చింది 26లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది అంటే ఏఐటియుసిగా 1926 ప్రారంభమైంది ఈ దేశంలో. మనకి ఇప్పుడు మనకి సంఘం పెట్టుకునే ఎవరు ఏంటంటే ఏఐటియుసిగా దాదాపు 100 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం అనేది ప్రభుత్వరంగ పరిశ్రమ, అంటే ప్రజల ఆస్తి ప్రజల సంపదతోటి సృష్టించిన భారతదేశంలో దాదాపు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజల సంపదతోటి ప్రజల ఆస్తితోటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఈరోజు స్థాపించుకుంటే ఈరోజు కారు చౌకగా ఎవరైతే అంబానీ అదానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దారాదత్వం చేయాలనేసి ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనేది ప్రయత్నిస్తుంది. ఇది దేశద్రోహ చర్య తప్ప మరి కాదు. అందువల్లంటే ఈరోజు ముఠా కార్మికులకు కూడా ఒక సమగ్రమైన చట్టం అనేది లేదు, వీరికి పనికి రక్షణ లేదు, పనికి భద్రత లేదు, ఏమాత్రం కూడా యజమానుల దయా దాక్షణ్యాల వల్ల ఆధారపడవలసిన అవసరం అనేది వస్తుంది. ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు అనేది భారీగా పెరుగుతున్నాయి, దాని ధరలు తగ్గట్టు కనీస వేతనాలు కానీ వీరి కూడి రేట్లు అనేది ఏమాత్రం కూడా పెరగట్లేదు. అందువల్ల ఏంటంటే విశాఖపట్నంలో ఈరోజు 28-29 సార్వత్రిక సభలో ముఠా కార్మికులు కూడా భాగస్వామ్యం అవుతారు. 28వ తారీఖున పనులు అనేది ఖచ్చితంగా బంద్ చేస్తారు. బంద్ చేసి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్న సభలో ముఠా కార్మికులు కూడా భాగస్వామ్యం అవుతారు అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రిపోర్టర్ ధర్మారావు, మధురవాడ ఎన్జీఓస్ కాలనీ చంద్రపాలెం మధురవాడలో శ్రీ రాజరాజేశ్వరి పీఠం షష్టమ వార్షికోత్సవ సందర్భంగా వేద పండితులు శ్రీ గరిమెళ్ల మారుతి ప్రసాద్ ఆధ్వర్యంలో మహావైభవపేతంగా పూజా హోమ క్రతువులు ప్రజల శ్రేయస్సు వరకు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ ఆలయం ఉత్తరప్రదేశ్లో నిర్మించబడిన ఏకైక నవదుర్గా సహిత శ్రీ రాజరాజేశ్వరి ఆలయమని తెలిపారు. ఇందులో భాగంగా పున్న పూజలు, జపాలు, చండీ హోమాలు, మహాపూర్ణాహుతి, అన్నమయ్య, సంగీతజ్జరి మరియు కోలాటములు, అన్నదానము మొదలగు కార్యక్రమాలు జరుగునని ఆలయ అర్చకులు తెలిపారు. వారి శిష్య బృందంచే మాకు వారు అత్యంత పూజ్యులు, మాతృసామానురాలు. ఆవిడ వారిచే అన్నమాచార్య సంకీర్తనాచరి కార్యక్రమం నిర్వహించబడుతున్నది. మరి అలాగే అంతేకాకుండా వారి పరివారంతో వారి బృందంతో కోలాటం, అన్నమాచార్య సంకీర్తనకి కోలాటం కూడా నిర్వహించబడుతున్నది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా కడురమ్యంగా అత్యంత వైభవోపేతంగా సాగేటటువంటి ఈ యొక్క వార్షికోత్సవాన్ని అందరూ కూడా తిలకించి ఆ యొక్క రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్షాలు అందరికీ కలుగుగాక. విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో RRR సినిమా సాంకేతిక కారణాలతో రద్దు అయింది. దాంతో ఆక్రహించిన అభిమానులు థియేటర్ అద్దాలను ధ్వంసం చేశారు. Thank you.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28-29 జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు డోన్ పట్టణ మండల కార్యదర్శులు టి శివరాం, పి రామాంజనేయులు, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు చిన్న రెహమాన్లు పిలుపునిచ్చారు. శుక్రవారం ప్యాపిలి గ్రామ పంచాయతీ కార్యాలయం దగ్గర జరిగిన కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తూ దేశ సంపదను కార్పొరేట్ శక్తులైన అదానీ అంబానీలకు కారు చౌకగా కట్టబెడుతూ వారికి ఊడగం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. బీఎస్ఎన్ఎల్ పోస్టల్ బ్యాంకింగ్ రంగాలను నిర్వీర్యం చేస్తూ పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడాన్ని, మరోవైపు లాభాలలో నడుస్తున్న ఎల్ఐసిలో అదేవిధంగా దేశ భద్రతకు సంబంధించిన రక్షణ రంగంలో కూడా విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవడం సిగ్గుచేటన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.